మనం చాలా మందికి తెలియదు రామజోగయ్య శాస్త్రి గారు కేవలం లిరిసిస్ట్ మాత్రమే అని అనుకుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఐఐటి గ్రాడ్యుయేట్. సో ఐఐటి గ్రాడ్యుయేట్ లిరిసిస్ట్గా వచ్చి అంతకంటే వండర్ఫుల్ కాంటెంట్ని తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రజెంట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఆటా కన్వెన్షన్కి వచ్చారు, కోవిడ్ తర్వాత ఇంత పెద్ద రేంజ్లో ఇదే కార్యక్రమం జరుగుతోంది తెలుగు వాళ్ళది, మీకు ఎలా అనిపిస్తుంది? ప్లెజర్ కమింగ్ బ్యాక్ టు యుఎస్ వన్స్ అగైన్. నిజంగానే ఇదేంటంటే ఇంతకుముందు కూడా ఇలాంటి కన్వెన్షన్స్కి వచ్చాను కానీ, బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆఫ్టర్ ది పాండమిక్ ఇలా రావడం అనేది ఇస్ ఎ బిగ్ రిలీఫ్. ఆల్సో హ్యావ్ వన్ మోర్ రీజన్, మా అబ్బాయి ఇక్కడే మిషిగన్లో ఉంటాడు, సో ఐ గెట్ టు సీ హిమ్ ఆఫ్టర్ 3 ఇయర్స్, సో దట్స్ వన్ మోర్ రీజన్. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ యువర్ హాస్పిటల్ ఈజ్ వెరీ గుడ్, రియలీ నైస్. వెదర్ కూడా బాగుంది కరెక్ట్గా, మనకి ఇండియా వాళ్ళకి వచ్చి వచ్చే వాళ్ళకి బాగా చలి అయితే ఇబ్బంది ఏముంటుంది, ఇప్పుడు దిస్ ఇస్ ది ప్రాపర్ వెదర్ కరెక్ట్గా, అంత బాగుంది ఆల్ గుడ్. తెలుగు తెలుగు పాటలు, తెలుగు సాహిత్యం అనగానే ఇప్పుడున్న లిరిసిస్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ రిటర్న్, మీరు చాలా బాగా రాస్తారు పాటలు అదంతా. అయితే మా ఆడియన్స్ గురించి ఒక చిన్న క్విక్ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, మీరు రీసెంట్గా ఒక తెలుగు పదం ఏదైనా తెలుసుకొని అవునా దీని మీనింగ్ ఇదా ఇన్నాళ్ళు తెలియలేదే అన్న ఒక్క పదం ఏదైనా చెప్తారా? తెలుగు పదం కాదు, నేను తెలంగాణ పాట విన్నాను. నానేమో మూతవరి, నీవేమో ఇంకేదో ఉంది ఆ పాట, కాసల్ శ్యామ్ అని మిత్రుడు రాశాడు. సో మూతవరి తోతాపరి తెలంగాణ స్లాంగ్ మాటలు అనుకుంటాను, అవి తెలియదు నాకు, అడగాలి యాక్చువల్గా. కరెక్ట్ గుర్తు చేశారు, బ్రాట్ ఇట్ మై కరెంట్ మెమరీ, మర్చిపోయాను. నేను జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం పాట రిలీజ్ అయింది. సో సో మీకు కూడా తెలియని తెలుగు మాటలు ఉంటాయి, మీరు కూడా చూసి తెలుసుకోండి. అసలు తెలియదు అంటే అది యాస కింద కానీ భాష కింద రాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే శాస్త్రి గారు తెలియదంటూ ఏమీ లేదు. అదే తెలుగు ఎన్క్లోపీడియా ఎన్సైక్లోపీడియా అంటారు చూడండి అనమాట, అలా అనమాట. సార్ మేము అంటే కొంచెం డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటున్నాం. ఒక పాటలో ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న అంటే లిరిక్స్ ఒక 2-3 లిరిక్స్ తోటి మన ఆట కార్యక్రమం గురించి ఒక్క మాట చెప్పేసి ఒక పాటలాగా చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పారా ప్లీజ్. ఆట అందమైన పాట కానీ పాట హ్యాపీగా ఉంది, పాట రాస్తే నాకు ఎంజాయ్మెంట్ ఉంది, కానీ పాట కాదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఆల్ రైట్, దేర్ యు గో మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.